విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి సృష్టికర్తమైన మా కన్న తండ్రి మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొని చిన్నాం తండ్రి చేయగలిగిన మా దేవా ఇంతవరకు మీ మాకు అనుగ్రహించి జ్ఞానముతో వివేకముతో విలువైన జ్ఞానవాకులు మీ పిల్లలకు అందించడానికి సమయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మా ఎందుకు మీరు నివసింపజేసిన మా అందరి అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని మెండుగా ప్రసాదిస్తారని ప్రాధేయపడుతూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనము సమర్పించుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమె భ్రీమణి దేవన్ పిల్లలరా దయచేసి కుటుంబాలతో ఇక్కడికి వచ్చిన వారు కుటుంబం మొత్తం ఇక్కడే ఉన్నామండి అనేవారు ఉంటే దయచేసి లేచి నిలబడ దయచేసి లేచి నిలవబడండి కుటుంబాలతో సహా ఇక్కడే ఉన్నాం అన్నవాళ్ళు చాలా సంతోషం ఇంతమంది ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు చాలా సంతోషం ప్రియులరా కుటుంబాలతో సహా మీరు ఇక్కడికి వచ్చారు మీరు ధన్యులు కూర్చోండి ఈరోజు నేను మాట్లాడబోయే సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి మీ కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడేటువంటి సందర్భాలు కుటుంబం మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడేటువంటి సందర్భాలు కనుక కుటుంబ సభ్యులు అందరూ ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరూ దయచేసి లేచి నిలబడాలని మిమ్మల్ని కోరడం జరిగింది రైట్ బ్రిలరా అనేది ఏ ఒక్కరికో కాదు కుటుంబం మొత్తానికి జరిగితే బాగుండు అని అనుకుంటాం ఉదాహరణకి వృద్ధాప్యకి వృద్ధులకి ఆ వృద్ధాప్య పింఛన్లు వృద్ధులకే కాదు కుటుంబం మొత్తానికి అన్నారనుకోండి పండగ చేసుకుంటారా చేసుకోరా చెప్పండి మీరు వద్దంటారా ఎవరైనా మాకు వద్ద వృద్ధులకి ఇచ్చేది మాకెందుకు అంటారా అనరు కుటుంబానికి భృతి ఇస్తున్నాం జీవన భృతి అంటే తప్పకుండా అందరూ తీసుకోవడానికి ఇష్టపడతారు అలాగే పిల్లలకి ఏదో అమ్మఒడి పథకం పెట్టారు కదా అలా పిల్లలకి ఇస్తున్నారు అది పిల్లలకే కాదు అమ్మకి నాన్నకి ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తాము అన్నారనుకోండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు గవర్నమెంట్ జాబు ఒక్కరికే కాదు కుటుంబంలో అందరికీ వచ్చేసింది అనుకోండి సంతోషంగా ఉంటారు ఉండరా కుటుంబంలో ఒక్కరికి కాదు గవర్నమెంట్ జాబు మొత్తం అందరికీ గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అందరికీ వచ్చేసింది గవర్నమెంట్ జాబు హ్యాపీగా ఉంటారా ఉండరా చెప్పండి ఉంటారు కదా అందరికీ గవర్నమెంట్ జాబ్ ఉంటే ఆ కిక్కే వేరు లెక్కెట్టుకోవడం ఒకటో తారీఖు వచ్చింది అనేసరికి ఎందుకంటే అందరికీ గవర్నమెంట్ జాబ్ అనేసరికి ఇంకా అందరికీ హ్యాపీఎస్ట్ లైఫ్ కదా సో దాన్ని ఎవరు వద్దన్నారు అందరికీ గవర్నమెంట్ జాబ్ ఉండాలి అందరికీ ఆరోగ్యం ఉండాలి అందరికీ ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదు అందరూ బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాం కానీ ప్రియులరా దేవుని విషయానికి వచ్చేసరికి కుటుంబం అంతా దేవుని కొరకు బ్రతకాలి కుటుంబం అంతా దేవుని పని చేయాలి కుటుంబం అంతా దేవుని మార్గాల్లో నడవాలి కుటుంబం అంతా ఇష్టాన్ని నెరవేర్చాలి ఈ భావాలు మాత్రం ఎందుకో చాలామందిలో ఉండవు అందుకే పిల్లల్ని ఏమో అమ్మమ్మ గారింటికి పంపించి సంక్రాంతికి అమ్మా నాన్నలు మాత్రం ఇక్కడ కనబడుతుంటారు పిల్లలు ఎక్కడికి వెళ్ళారండి అంటే అమ్మమ్మ ఇంటికి వెళ్ళారండి అరిసిల్ తినడానికండి అంటారు లేదు భార్య నేమో ఇంటి దగ్గర ఉండి నీకు అవసరం ఆ వాక్యం నేను ఉద్ధరించి వస్తా అని వచ్చిన వాళ్ళు ఉంటారు భర్తనేమో నీకు అంత అవసరం లేదులేండి మీకు ఏం అర్థం అవతా అక్కడికి వచ్చినా మీరు పడుకోండి నేను వెళ్ళొస్తా అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు ఇక పిల్లలు అనుకోండి వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి మీకు ఎందుకు వాక్యం మీరు ఇంట్లో పడుకోండి మేము వెళ్ళొస్తాం అని చెప్పి పిల్లలు అలా రకరకాలుగా ఈరోజు సమాజాన్ని చూస్తుంటే ఒకరు దేవుల్లో ఉంటారు ఒకరు లోకలో ఉంటారు తల్లిదండ్రులు దేవుల్లో ఉంటే పిల్లల లోకంలో ఉంటారు పిల్లల లోకంలో ఉంటే పిల్లలు దేవుల్లో ఉంటే తల్లిదండ్రులు లోకలో ఉంటారు ఒక్కొక్కరు ఒక మార్గాన్ని ఎంచుకుంటూ కుటుంబాలలోనే విభిన్న స్వరాలు వినబడుతూ ఉంటాయి కుటుంబాలలోనే అందరూ యథార్థంగా ఉండరు కుటుంబాల్లోనే అందరూ దేవుని కొరకు బ్రతకరు కుటుంబాల్లోనే అందరూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు ఉండరు చివరికి యేసుక్రీస్తు ప్రభు వారి కుటుంబంలోనే ప్రారంభంలో ప్రారంభంలో అంటే ఆయన మరణించక మునుపు యేసు ప్రభు వారి కుటుంబంలోనే ఐక్యత లేదు ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు సో మనం ఆలోచిస్తుంటే ప్రియులరా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి కుటుంబ వ్యవస్థలో కుటుంబాలను కట్టడంలో కుటుంబాలను నిలబెట్టడంలో కుటుంబాలను ఐక్యపరచడంలో కుటుంబ జీవనం విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుని యొక్క తలంపులు ఏంటి దేవుని యొక్క ఆలోచనలు ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రకృతి నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ప్రకృతి నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఈరోజు ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తానండి స్క్రీన్ మీద మీరు ఒక కుటుంబాన్ని చూస్తారు ఈ కుటుంబం ఎవరిదో తెలుసా ఎవరిది మనుషులది అనుకోకండి ఏదో ఒక ఊరిలో ఉన్న కుటుంబాన్ని పట్టుకొచ్చి చూపిస్తున్నాడేమో మనకి అనుకోకండి ఈరోజు నేను మీకు పరిచయం చేసే ఆ కుటుంబం ఆ కుటుంబ వ్యవస్థ వాళ్ళ జీవన విధానం ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే ఆశ్చర్యపోయే ఒక కుటుంబాన్ని దేవుడు ప్రకృతిలో పెట్టాడు అలా చాలా కుటుంబాలు ఉన్నాయి కానీ ఈరోజు మనం నేర్చుకోబోయే ఈ కుటుంబం ప్రకృతిలో ఉన్నటువంటి కుటుంబం చాలా విలువైన పాఠాలు నేర్పించేటువంటి కుటుంబం ఆ కుటుంబం గురించి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం మీకు స్క్రీన్ మీద మూడు డిఫరెంట్ షేడ్స్లో మూడు డిఫరెంట్ షేడ్స్లో మూడు కనబడుతున్నాయి ఏంటవి ఏం కనబడ్డాయి మీకు తేనెటీగలు కనబడ్డాయి కదా రైట్ ఈ తేనెటీగలు మూడు కూడా మూడు విధాలైనటువంటి తేనెటీగలు ఈ మూడు తేనెటీగలు కూడా మూడు విధాలైనటువంటి తేనెటీగలు అందులో క్వీన్ అని ఒకటి ఉంది చూడండి క్వీన్ కనబడిందా అట్ సైడ్ ఉంది క్వీన్ దీన్ని క్వీన్ బీ అంటారు దీన్ని రాణి అని పిలుస్తారు తర్వాత ఈ పక్కన ఉంది చూసారా వర్కర్ దీన్ని వర్కర్ బీ అంటారు నర్సీగలు అంటారు లేకపోతే తెలుగులో అయితే కూలీయేగలు అంటారు ఇవన్నీ కూడా ఆడేగలే కానీ గుడ్లు పెట్టలేవు వర్కర్ బీ అంటారు అక్కడ రాణి ఏగను చూశారు క్వీన్ బీ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది దాని కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అది మాత్రమే గుడ్లు పెట్టగలదు ఆ రాణి ఏగ అనేది ఏదైతే ఉందో అది మాత్రమే గుడ్లు పెట్టగలదు ఈ వర్కర్ ఏగలు ఏవైతే ఉన్నాయో కూలీ ఏగలు అవి గుడ్లు పెట్టలేవు ఇక కింద మరోడు కనబడుతుంది చూడండి డ్రోన్ బీ డ్రోన్ బీ అంటారు దాన్ని డ్రోన్లు డ్రోన్స్ అని కూడా పిలుస్తారు వాటిని మగేగలు ఇవి తేనెటేగల కుటుంబంలో మూడు రకాలైనటువంటి ఏగలు ఉంటాయి బీస్ హనీ బీ అంటారు ఈ బీచ్లో మూడు రకాలైనటువంటి వీటిలో ఒకటి రాణిగా కనబడుతుంది మీకు స్క్రీన్ మీద రెండోది నర్సీగా ఈగ కనబడుతుంది కూలీగా మూడోది మగగా కనబడుతుంది ఇలాంటి మూడు రకాలైనటువంటి ఈగలతో కూడినటువంటి ఒక కుటుంబం తేనె పట్టు అదొక కుటుంబం అదొక కుటుంబ వ్యవస్థ ఆ వ్యవస్థ గురించి ఆలోచిస్తే మనం ఎలాగైతే ఒంటరిగా ఉండలేమో అవి కూడా అందరితో పాటు కలిసి జీవించడానికి ఇష్టపడేటువంటి జీవులు ఒంటరిగా ఉండవు అవి ఎక్కడైనా ఒక తేనెటేగా ఒకే గూడు కట్టుకుని ఒకే తేనెటేగా ఉండడం చూసారా ఎప్పుడైనా చూడలేదు కదా తేనెటేగల పుట్ట తేనెటేగల గుంపు అవన్నీ కూడా ఒకే ఇంట్లో ఉంటాయి కానీ గొడవలు పెట్టుకో మనం ఒకే ఇంట్లో ఉన్నాం అనుకోండి ఏం పెట్టుకుంటాం అంతే ఒకే ఇంట్లో ఉంటే గొడవలు వచ్చేస్తాయి అవి ఒకే ఇంట్లో ఉంటాయి కానీ గొడవలు పెట్టుకో ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉండదు ఈరోజు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి ఎక్కడైనా ఉన్నాయా పెళ్ళి అవగానే వేరే పెడతారు అసలు పెళ్ళికి ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి తెలుసా అబ్బాయి బాగుండాలండి ఉద్యోగం ఉండాలి మంచిగా ఆస్తి ఉండాలి అమ్మ నన్ను ఉండకూడదండి ఇది మెయిన్ మెయిన్ ప్రపోజలు ఆడబొడుచులు గీడబొడుచులు ఇలాంటి వాళ్ళు ఉండకూడదండి అండి వాళ్ళు మా అమ్మాయికి ఇబ్బందిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఉండకూడదు ఇది ఒక దరిద్రపు ప్రపోజలు అండి తమ్ముళ్ళు అన్నయ్యలు ఇలా వాళ్ళు అలసలు ఉండకూడదు మాకు ఏకలింగమే కావాలి అలాంటి వాడు ఎక్కడైనా దొరుకుతాడేమో చూడండి సో ఇవి ప్రపోజల్స్ ఉమ్మడి కుటుంబాలు కరువైపోతున్నటువంటి రోజులు ఇవి కానీ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయట ఉమ్మడిగా ఉంటాయండి మూడు కూడా ఉమ్మడిగా ఉంటాయి ఇప్పుడు వాటి ఇల్లు చూద్దా ఉంటాయి ఇప్పుడు వాటి ఇల్లు చూద్దాం ఎలా అందమైన గదులు అందమైన గదులు ఆ స్క్రీన్ మీద మీకు ఆ ఇల్లు కూడా చూపిస్తున్నాను చూడండి గదులు కట్టుకుని ఉన్నాయి చూడండి ఒకే చోట కుటుంబంగా ఉంటాయి వేటి బాధ్యతలు అవి నిర్వర్తిస్తూ ఉంటాయి అవి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాయి మనలాగే వేటి పని అవి చేసుకుంటూ ఉంటాయి ఆ గూడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ గూడు ఈ కూలీ ఎగలు బయట నుంచి వెళ్ళి పుప్పొడి మకరందం తీసుకొస్తాయి కదా ఈ పుప్పొడి మకరందం తీసుకొచ్చిన వాటిని ఉంచటానికి అవి ఉండటానికి అలాగే ఈగ అనేది గుడ్లు పెడతది రాణి ఈగ చేసే పని ఏంటంటే ఏ పని చేయదు గుడ్లు పెట్టడం ఒక్కటే రాణి ఏగ పని ఆహారం తీసుకొచ్చి గుడ్లు పెట్టుతూ తమకు సంతానోత్పత్తి జరిగిస్తూ వాళ్ళ వంశాభివృద్ధికి సహకరిస్తున్నందుకు వాళ్ళ కుటుంబ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు మిగిలిన ఈ పని చేసే ఏగలన్నీ ఉన్నాయి చూశారు ఇవే ఆహారం తెచ్చి ఆ రాణి ఈగకు అందిస్తూ ఉంటాయి అందుకే దానికి ఆ హోదా ఎందుకంటే అది వృద్ధి చేస్తుంది తమ కుటుంబ వృద్ధి కోసం కష్టపడుతుంది కేవలం దాని పని ఏంటంటే గుడ్లు పెట్టడం మాత్రమే ఆ పెట్టిన గుడ్లకు ఆహారం అందించి ఆహారం అందించి వాటిని పెంచి పోషించే పాత్ర కూడా మిగిలినటువంటి వర్కర్ బీసే తీసుకుంటాయి ఆ గదులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ గదులు ఈ వీళ్ళకి ఈ మకరందం తీసుకురావడానికి వాటికి ఓ పోలెన్ బాస్కెట్ ఉంటుంది పాటుగా ఆ పట్టులో కొత్త గదుల్ని కట్టడానికి వాటిలో మైనాన్ని శ్రవించే గ్రంథులు ఉంటాయి మీరు చూడండి ఎల్లో కలర్లో మీకు కనబడుతుంది ఈ మైనాన్ని స్రవించే గ్రంథులతో అవి అందమైన గదులు నిర్మిస్తాయన్నమాట ఈ బీస్ ఆ గదుల్లో అన్ని కలిసి నివాసం ఉంటాయి ఇప్పుడు ఆడ ఈగల్లోని ఒక ఈగనే తీసుకుని అవి రాణి ఈగగా మలుస్తాయి మీరు స్క్రీన్ మీద మరో ఫోటో మీకు చూపిస్తున్నాను తేనె సేకరించడానికి వెళ్ళింది ఒక తేనెటేకు చూడండి వర్కర్ వర్కర్ తేనెటే మీకు తేనె సేకరించడానికి వెళ్ళిందా ఇది తేనె సేకరించి తెచ్చిన తర్వాత ఆ మకరందాన్ని దాని కడుపులో అరగంట పాటు ఉంచుకుంటుంది ఎందుకు దాన్ని అరగంట పాటు ఉంచుకుంటుంది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వాటిలో కొన్ని రకాలైన ఎంజైములు విడుదల చేసి యాక్చువల్లీ అవి సేకరించుకొచ్చినటువంటి ఆ తేనెలో కొంత వాటర్ శాతం ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఈ వాటర్ శాతాన్ని తొలగించడానికి కొన్ని రకాలైన ఎంజైములు వాటిలోకి రిలీజ్ చేసి స్వచ్ఛమైన తేనెను అందులో భద్రపరుస్తాయి ఎందుకు ఇవి తేనెను భద్రపరుస్తున్నాయి అనంటే ఆ తేనె యాక్చువల్లీ ఆ లోపల ఉన్న గుడ్లకు ఆహారంగా అందించడానికి లార్వా ఏదైతే ఉందో అది గుడ్లు పెట్టింది కదా గది గదిలో గుడ్లు పెడుతుంది ఆ గదుల్లో పెట్టే గుడ్లకు వాటి ఎదుగుదలకు ఆహారాన్ని అందించటం కొరకు గాను తేనె తీసుకొస్తున్నాయి ఆ తేనె వాటి ఆహారం కొరకు కూడా అవి వినియోగిస్తున్నాయి ఆ లార్వాల ఎదుగుదలకి దాన్ని అవి తినే వాటిని అన్యాయంగా మనం వెళ్ళి పొగబెట్టి మరీ తెచ్చుకుంటాం అర్థమైందా మనం పొగబెట్టి అన్యాయంగా తెచ్చుకునేది వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు సిద్ధం చేసుకున్నాయి అవి సిద్ధం చేసుకున్నాయి ఆ లార్వ ఎదుగుదల కోసం అవి సిద్ధం చేసుకున్నాయి రైట్ ఇక మూడో విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూస్తే ఈ ఆడ ఏవైతే ఈగ అన్నామో ఈ రాణి ఏగ అసలు ప్రత్యేకంగా ఎలా తయారవుతుంది అది ఎలా పుడుతుంది అనుకుంటే ఈ ఆడ ఏగలు ప్యూఫా దశలో ఉన్నప్పుడే ఇవి ఒక సెలెక్ట్ చేసి వాటి గ్రంథుల్లో నుండి విడుదలయ్యేటువంటి ఒక దాన్ని రాయల్ జెల్లీ అంటారు మీరు అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఆ ప్యూఫా దశలో ఉన్నప్పుడే ఈ ఆడ ఏగ కోసం ఇవి రాయల్ జెల్లీ అనే దాన్ని రిలీజ్ చేస్తాయి సో ఈ రాయల్ జెల్లీ అనే ద్రవాన్ని ఈ కూలీయేగలు ఉన్నాయి కదా చూడండి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది వైట్ కలర్లో కనబడుతుంది చూడండి వైట్ కలర్లో ఇలా ఓపెన్ చేసినప్పుడు కొబ్బరి చెక్కు ఓపెన్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందో చూడండి ఏమండి హైపోఫెరెన్జియల్ గ్రాండ్ అనేది ఉంటుంది ఆ గ్రాండ్ అంటే ఆ గ్రంథిలో నుండి ఈ రాయల్ జెల్లీని అవి నాలుగు రోజుల పాటు రిలీజ్ చేస్తాయి అది స్వీకరించి అది తిని ఆహారంగా దాన్ని స్వీకరించి ఇది రానియగలా మారుతుంది అప్పుడు దానికి గుడ్లు పెట్టగలిగే శక్తి వస్తుంది అంటే ఒక రాణి ఏగను తయారు చేసే పాత్ర కూడా అవి ఏవి పోషిస్తున్నాయి ఈ వర్కర్ బీస్ ఆడ ఏవైతే ఉన్నాయో వర్కర్ బీస్ ఏవైతే ఉన్నాయో అవి పోషిస్తున్నాయి అవి విడుదల చేసేటువంటి ఆ ద్రవం ఆ రాయల్ జెల్లీ అనేది మనకు అక్కడ కనబడుతుంది దాన్ని తిన్నటువంటి ఈ ఆడ మాత్రమే రాయల్ జెల్లీగా మారుతుంది ఒకవేళ ఎప్పుడైనా ఈ రాయల్ జెల్లీ తిన్నటువంటి గుడ్లు పెడుతున్నటువంటి ఈ రాణి ఈగ చచ్చిపోయినా లేకపోతే బలహీన పడిపోయినా మరో పేప దశలో ఉన్నటువంటి మరో ఈగని రాణి ఈగగా తయారు చేస్తాయి ఈ తేనెటీగలు అలా వాళ్ళ కుటుంబం ఈరోజుకి తేనెటీగలు మనకు కనబడుతున్నాయి అంటే దానికి కారణం వాటిలో ఉన్నటువంటి ఈ ఐక్యతే వాటిలో ఉన్న ఐక్యత వల్లే ఈరోజుకి మనకు సమాజంలో తేనె పట్లు తేనె పట్లు కనబడుతున్నాయి మనకి ఇంకొక విచిత్రమైన విషయం చెప్పమంటావా ఎవరైనా ఒకవేళ ఆ పట్టును పాడు చేయాలని మనిషి మనిషిని మనిషి వాటికి శత్రువు మనిషి వాటికి శత్రువు వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసి శత్రువు వస్తాడు పొగబట్టుకు వస్తాడు కప్పుకొని మంట పెట్టుకొని వచ్చి పొగబెడతాడు ఈ శత్రువు వచ్చినప్పుడు అవి ఏం చేస్తాయి తెలుసా కుటుంబంలోని మిగిలినవి కాపాడబడాలని మీ ప్రాణత్యాగం చేస్తాయి అదేంటి ప్రాణత్యాగం అంటే స్క్రీన్ మీద మీరు మరో ఇమేజ్ చూడండి వాటి ముళ్ళు ఎలా ఉందో ముళ్ళు చూడండి ఒకసారి స్క్రీన్ మీద ఆ ముళ్ళు చూసారు ఎంత షార్ప్గా ఉందో ఈ తేనటేగా ఈ శత్రువు బారి నుండి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ ముళ్ళును గుచ్చేస్తుంది ముళ్ళును గుచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా గుచ్చి వెనక్కి తీయలేదు అది ఖచ్చితంగా దాన్ని విరిచేయాలి అక్కడ విరిచినప్పుడు ఏమవుతుందో తెలుసా దాని ఏదైతే ఆహారాన్ని తీసుకుంటుందో అది విరిగిపోద్ది చిరిగిపోద్ది అది చిరిగిపోయిన కొద్ది క్షణాలకి అది చచ్చిపోద్ది అంటే తేనెటేగ మిమ్మల్ని కుట్టి బతుకుద్దు అనుకోకండి కుట్టిన తర్వాత అది విరిగినప్పుడు అది చిరిగిపోయిన తర్వాత ఖచ్చితంగా తేనెటేగ ఏమైపోద్ది కాసేపటికి చచ్చిపోద్ది కుటుంబాన్ని కాపాడుకోవటానికి ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంది ఒక పురుగు ఒకేగా ఇవన్నీ కూడా మనం ఎప్పుడు తేన్ దా ఆకడం వచ్చి తప్ప మనకి ఎప్పుడు పెద్ద ఆలోచించం ఇలాంటి విషయాల గురించి పెద్ద పట్టించుకోము కదా మనకి తేన్ దొరికిందా తినేసామా బాగుందా అనుకుంటాం అంతవరకే కానీ అవి రక్షక భట్టుల్లో పని చేస్తాయి ఆ కుటుంబాన్ని కాపాడుకోవటానికి అదొక రక్షణ వలయం పోలీసులు అవి ఒక్కో దాని దగ్గర ఒక్కొక్క ఆయుధం ఇలా ఒక చక్కటి కుటుంబ వ్యవస్థ కలిగి ఉన్నవే ఈ తేనెటీకలు మనకు అవే స్క్రీన్ మీద కనబడుతున్నాయి సామాజిక జీవులు ఇంచుమించుగా పట్టు మొత్తంలో వీటి జీవితకాలం ఈ రానియగ జీవితకాలం రెండు నుంచి ఐదేళ్ళు ఉంటుంది రెండు నుంచి ఐదేళ్ల జీవితకాలం వాటి యొక్క స్థాయిని బట్టి ఈ ఏగల జీవితకాలం అనేది ఉంటుంది సో ఇది రెండు నుంచి పది లక్షల గుడ్లు పెడతాది గదులు ఏవైతే ఉన్నాయో ఆ గదుల్లో గుడ్లు పెడతాదన్నమాట మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద గదులు చూస్తున్నారు కదా ఆ గదుల్లో అది గుడ్లు పెడుతుంది దాని యొక్క గ్లాండ్ ఆ గ్లాండ్ ఎలా ఉంటుందో కూడా మరో ఇమేజ్ మీరు చూడండి సో ఎక్కడి నుంచి అది ద్రవాలు స్రవిస్తుంది ఈ రాయల్ జెల్లీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు చూడడానికి మీకు ఆ ఇమేజ్ కూడా చూపిస్తున్నాను ఏమండి సో ఈ విధంగా ఈ ఈగలన్నీ కష్టపడి ఒక చక్కటి కుటుంబంగా ఒక చక్కటి కుటుంబ వ్యవస్థ కలిగి నేటికి గొడవలు లేకుండా నేటికి అసూయ లేకుండా నేటికి తగులు లేకుండా ఫ్యామిలీ కోర్టులకు వెళ్లకుండా చక్కగా హాయిగా ఆనందంగా కుటుంబ వ్యవస్థను ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాయి మీరు చెప్పండి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పాలి నేను తర్వాత చెప్తాను ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాయి దేవుడు వాటిని ఎప్పుడు సృజించాడో అప్పటి నుంచి అవి ఎప్పుడు సృజించబడ్డాయి ఎప్పుడు సృజించబడ్డాయి ఆదాముకు ముందా ఆదాముకు తర్వాత చెప్పండి ఆదాముకు ముందు వాటి తర్వాతే మానవ కుటుంబం ప్రారంభమైంది ఇది విచిత్రం కానీ వాటి తర్వాత ప్రారంభమైన మానవ కుటుంబం ఏమైపోయింది ఏమైపోయింది పతనమైపోయింది విచ్ఛిన్నమైపోయింది మానవుడి కంటే ఎన్ని సంవత్సరాల ముందో ఎన్ని ఏళ్ల ముందు అవి నిర్మించబడ్డాయో మనకు తెలియదు బైబిల్ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ అన్ని ఏళ్ల ముందు నిర్మించబడిన అవి మాత్రం నేటికి చక్కగా తమ కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ వస్తున్నాయి ఒకవేళ ఆ గుడ్లు పెరిగి పెద్దవి కావడం ద్వారా మరో కొత్త ఈగలు బయలుదేరడం ద్వారా పట్టు పెద్దదైపోయింది అనుకోండి అవి ఆ పట్టు యొక్క సైజు పెంచుకుంటూ పోతాయట ఏం చేస్తాయి గదులు పెంచుకుంటూ పోతాయి అందుకే చూడండి పట్టు చూస్తున్న కొలది ఏమవుతుంది పెరుగుతూ పోద్ది ఒకేసారి ఎంత పట్టు ఉంటుంది ఏంటి ఇంతే ఉంటుంది పట్టు అది ఉండే కొలది ఏమవుతుంది అలా మెల్లి 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 మెల్లిగా మెల్లి మెల్లి మెల్లిగా విస్తరించిపోద్ది ఇంకా అక్కడ సరిపోవట్లేదు అనుకోండి వాటికి ప్లేసు పక్కనే మరో కొమ్మ మీద మరో పట్టు పెట్టేస్తాయి ఇవే సో ఇక్కడ పెరిగినవి అక్కడ ఉండడం ప్రారంభిస్తాయి అక్కడ కూడా ఇదే పందా మళ్ళీ దాదాపు వాటి జీవితకాలం మానవ జీవితకాలంతో పోల్చుకుంటే చాలా తక్కువే కానీ ఆ తక్కువ జీవితకాలంలో వాటి దగ్గర నుంచి మనిషి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ప్రకృతిని చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలనేమో దేవుడు ప్రకృతులు ఇలాంటి వింతలు విడ్డూరాలు చాలా పెట్టించాడు ఆయన పెట్టిన వింతల్లో విడ్డూరాల్లో ఇదో వింత కుటుంబం ఆ వింత కుటుంబాన్ని చూస్తుంటే ఒక రాణి ఈగ దాని పని దాందే ఆ పని దప్పింక ఏ పని అది క్వీన్ బీ కేవలం గుడ్లను పెట్టడం మాత్రమే వాటిని పోషించే పని కూడా వర్కర్ బీసే తీసుకుంటాయి ఎవరైతే ఈ వర్క్ చేసే కూలీ ఈగలు ఉన్నాయో అవే కష్టపడతాయి అలాగే తేనెను శుద్ధి చేసి నీటిని నీటిని తీసేసి శుద్ధమైన తేనెను తీసుకురావడానికి ఎంజైములు విడుదల చేస్తాయికోవటానికి అవసరమైతే ఆయుధాన్ని వినియోగించి చచ్చిపోతాయి ముళ్ళు గుచ్చి చచ్చిపోతాయి గదులు అందంగా కట్టుకుంటాయి ఒకదానితో ఒకటి ప్రేమగా ఉంటాయి ఐక్యంగా ఉంటాయి ఒకదానికొకటి సహకరించుకుంటాయి ఇంకో విషయం చెప్పమంటావా ఒక తేంటే బయటికి వెళ్ళింది దానికి ఆ రోజు ఎందుకో తేన్ దొరకలా అనుకుందాం కాసేపు అది తిరిగి వచ్చింది నువ్వు ఏం తేలేదు కాబట్టి అవుట్ అను సంపాదన లేని మొగుడిని చీపుగా చూసినట్టు గెటౌట్ ఏం సంపాదించి పెడుతున్నావు నువ్వు ఎద్దు ఎద్దులే ఎదిగో ఏం తెచ్చి పెడుతున్నావు నువ్వు నీ కూలి ఒకటి నీ సంపాదన ఒకటి బోడి సంపాదన అనే టైప్ కాదు అది మనం అయితే చూడండి చాలా సునాయాసంగా మాట్లాడేస్తాం నువ్వేం సంపాదిస్తున్నావు నీ బతుకెంత నీ సంపాదన ఎంత ఓసోసి నీది ఓ సంపాదనే బోడి సంపాదన ఈ మాత్రం సంపాదన అడెవడో మామూలు రోడ్డు మీద ఊడ్చుకునేవాడు కూడా తెస్తున్నాడు అనే విధంగా చీప్గా మాట్లాడే సంస్కృతి ఉంటుంది చాలా మందిలో కానీ ఎందుకో పాపం ఆ తేనెటీగలు అలాగా మనిషి వెళ్తాడు పొగబెట్టి వాటిని చెదరగొట్టేస్తాడు పొగబెట్టి చెదరగొట్టేసినప్పుడు అన్నీ ఏమైపోతాయి అయిపోతాయి మరి అంతే కదా అయిపోతాయి గూడు లేదు గూట్లో తేనె లేదు ఈ క్రూరుడు ఇల్లు ఏం చేశాడు తీసేసి పిండేసి తెచ్చేసాడు పిండినప్పుడు ఇల్లు ఏమవుద్ది పాడవుద్ది నువ్వు అట్టగలవాలంట ఇల్లు ఒక కట్టగలవాలంట ఇల్లు కట్టలేవు గూడు పోయిందని ఆ వాటిలో అవే గొడవలు పెట్టుకుని ఏడుస్తూ కూర్చోవు యూనిటీ చచ్చిపోవు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవు మన ఇల్లు పోయింది మన ఆహారం పోయింది ఇంకా మనం బతకడం ఎందుకు అని నిరాశావాదంతో నిస్పృహతో చచ్చిపోయే ప్రయత్నం కూడా చెయ్యవు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తాయి మళ్ళీ కొత్త కూడు కోసం అన్వేషణ ప్రారంభిస్తాయి మళ్ళీ వాటి జీవన క్రమాన్ని జీవన విధానాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటాయి రాణి ఏకకు చాలా విలువనిస్తాయి ఎందుకంటే దానికి హోదా ఉంది పనికి వెళ్ళకూడదు అది చేసే పని అది చేయాలి వేటి పని అవి సక్రమంగా నిర్వర్తిస్తాయి వేటి పని అవే ఒకరి పని ఒకటి వేలు పెట్టడం అనేది ఉండదు ఎవరి పని అవే సక్రమంగా నిర్వర్తిస్తాయి ఇది ప్రకృతిలో మనకి కనబడుతున్నటువంటి ఒక చక్కటి కుటుంబ వ్యవస్థ ఎందుకు అవి అలా ఉన్నాయి వాటికంటే జ్ఞానవంతుడైన మనిషి ఎందుకు ఎలా అయిపోయాడు అవి ఎందుకు అంత అందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాయి మనిషి ఎందుకు ఇంత అంధవికారంగా తయారైపోయాడు బ్రతుకులో అని అంటే కారణం ఒకటే వాటికి స్వార్థాన్ని నేర్పించేవాడు ఎవ్వడు లేడు సో అవి స్వార్థాన్ని నేర్చుకోలేదు కానీ మనిషి స్వార్థాన్ని నేర్చుకున్నాడు వాటిలో లేదు వాటికి ఎవరు అసూయ నేర్పించలేదు కానీ మనిషి అసూయతో నింపబడ్డాడు ఉండకూడని లక్షణాలన్నీ మనిషిలోకి వచ్చాయి వాటిలో లేకుండా పోయాయి అందుకే ఆ కుటుంబం అలాగే ఐక్యంగా కొనసాగుతోంది కానీ మన కుటుంబం ఏమైపోయింది చెప్పండి ఏమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది తన భార్యను పట్టుకుని ఏం తెచ్చావు అని అడిగే స్థితిలో భర్తున్నాడంటే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా నువ్వేం తెచ్చావే అంటాడు పిల్లల దగ్గర కూడా ఏమంటాడు తెలుసా మీ అమ్మ ఏం తెచ్చింది ఏం తేలేదు అంటాడు అసలు తేవడం అంటే ఏంటి కట్నం అంటే పిల్లల హృదయాల్లో కూడా తల్లి మీద ఒక నెగిటివ్ ఆలోచనని నూరిపోసే దౌర్భాగ్య బుద్ధి స్థితిలో ఉన్నారనమాట అసలు మీ నాన్నకి బతికెక్కడిది మా నాన్న ఇప్పించకపోతే మీ నాన్న ఈరోజు నిలబెట్టింది మన తాతయ్యే అని తల్లి తన బిడ్డకు ఉపదేశించే పరిస్థితి అంటే కావాలని భర్త పరు పిల్లల దగ్గర తీసేటువంటి భార్యలు కుటుంబాల్లో సఖ్యత లేదు కుటుంబాల్లో ఐక్యత లేదు కుటుంబాల్లో ప్రేమ లేదు కుటుంబాల్లో స్వార్థం తప్ప ఇవేం కనబడవు మనకి కానీ ప్రియులార తేనెటీకలను చూస్తుంటే పట్టుకున్నటువంటి ఆ బంధం అనుబంధం ఆ ప్రేమ ఆ ఆప్యాయత ఆ అనురాగం ఆ పంచుకు తినేటువంటి గుణం సహకరించేటువంటి విధానం అవసరమైతే ఒకరి కోసం ఒకరు చచ్చిపోయేటువంటి త్యాగ గుణం ఇవన్నీ మనుషుల్లో ఉన్నాయా చెప్పండి మనుషుల్లో ఉన్నాయా ఒకవేళ ఇడ్లు పడిపోయింది అనుకోండి ఎవరైనా మన కుటుంబాన్ని దెబ్బ కొట్టేశారనుకోండి అనుకోండి ఎవరైనా మన ఇంటిని పిండేసి మన ఇంట్లోనే తేనె అనుకోండి మనం ఏం చేస్తాం తెలుసా నీ వల్లే దరిద్రం అంతా నిన్ను చేసుకున్నాకనే వచ్చింది అసలు నువ్వు మా ఇంట్లో అడిగెట్టాకనే మా దరిద్రం అంతా అసలు నీతో కలిసి ప్రారంభం పని మొదలు ప్రయాణం ప్రారంభించాకని చండాలం అంతా అని ఒకరినొకరిని నిందించుకొని మొత్తానికి మొక్కలైపోతారు తప్ప ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే భావజాలం ఆలోచన విధానం చాలా మందిలో కొరవైపోయింది అవి ఐదేళ్ళే బతుకుతాయి నువ్వు యాభై ఏళ్ళు బతుకుతావు పెద్ద తేడా ఏమీ లేదు అవి ఐదేళ్లు బతికితే నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు సున్నా పెంచుకుని యాభై ఏళ్ళు బతుకుతావు ఐదేళ్ల జీవితం ఎంతో యాభై ఏళ్ల జీవితం కూడా ఇంచుమించుగా అంతే ఐదేళ్లలో అవి ఎలా బ్రతుకుతున్నాయో యాభై ఏళ్లలో నువ్వు కూడా అలాగే బ్రతకవచ్చు కానీ ఎందుకో మనిషి దానికి ఓటేయలేదు మనిషి దేనికి ఓటేశాడంటే స్వార్థానికి ఓటేశాడు దౌర్భాగ్యపు లక్షణాలకు ఓటేశాడు దుర్నీతికి ఓటేశాడు అసహ్యకరమైన ఆలోచన విధానానికి ఓటేశాడు ఏ మనిషిని పిండినా రక్తం రావట్లేదు స్వార్థమే ఏ మనిషిని టచ్ చేసినా వాడి దురా దురాత్మ సంబంధమైన ఆలోచన విధానమే తప్ప ప్రేమపూర్వకమైనటువంటి భావాలు లేవు అందుకే కుటుంబాలు ఈరోజు ఎలా ఉంది అందుకే కుటుంబాలు ఎలా ఉన్నాయి కానీ ప్రియులరా దేవునిలోకి వచ్చాము దేవుని కొరకు బ్రతుకుతున్నాము కుటుంబాలతో సహా దేవుని కొరకు నిలబడ్డాము అది ఎంత ధన్యకరమైన జీవితం తెలుసా దేవుడు అసలు కుటుంబ వ్యవస్థను ఎందుకు ప్రారంభించాడు అన్న ఒక్క విషయం మనకు అర్థమైతే ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఆ కుటుంబం దేవునికి సమర్పించబడినదైతే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ కుటుంబం నిజంగా దేవునికి సమర్పించుకున్నదైతే ఎంత దీవెనకరంగా ఉంటుంది అలాంటి కుటుంబాలు అసలు ఎక్కడైనా ఉంటాయా అలాంటి ప్రేమను సంతరించుకున్నటువంటి కుటుంబాలు అలా వాక్యపు వెలుగులో నడిచేటువంటి కుటుంబాలు అలా వాక్యాన్ని తమ బ్రతుకులకు అప్లై చేసుకుని దేవుణ్ణి గణపరిచేటువంటి కుటుంబాలు దేవుని మహిమపరిచేటువంటి కుటుంబాలు ఉంటాయా అని అంటే ప్రియులరా బైబిల్లో అక్కడక్కడ మనకు కనబడతాయి అలాంటి కుటుంబాలు అక్కడక్కడ అక్కడక్కడా కనబడుతున్నటువంటి ఆ కుటుంబాలను ఒక్కసారి పరిశీలన చేస్తే ఒకసారి చూద్దాం రోమిల్కి రాసిన పత్రిక పదహార అధ్యాయము పదవచనం చూద్దాం క్రీస్తునందు యోగ్యుడైన అపెళ్లకు వందనములు అరిష్టోబూలు ఇంటి వారికి వందనములు అన్నాడండి ఎవరట వీళ్ళు అరిష్టోబులు ఇంటివారు ఇంటివారు అన్న పదం మనకి కనబడుతుంది అంటే కుటుంబము అనేది దానికి పర్యాయ పదం అరిష్టోబులు ఇంటివారు అంటే వాళ్ళ కుటుంబం మొత్తం క్రీస్తును రక్షకునిగా అంగీకరించి దేవుని పనిలో కొనసాగుతోంది వర్కర్ బీస్ మరి వీళ్ళకి రాణి ఎవరు అరిష్టోబూలు వారికి రానీయగా ఎవరు చెప్పండి అరిష్టోబూలు ఇంటివారికి రానియగా నేను చెప్పను ఎవరు వాక్య పరిభాషలో చెప్పమంటారా పౌలు గారే అదేంటంటే ఆయన రాణీయగా ఎలా అవుతాడు అని అనుకుంటాం యాక్చువల్లీ నేను మాట్లాడుతున్నది కుటుంబం దగ్గర నుంచి ఆల్రెడీ ఎక్కడికి వచ్చేసాను సంఘం దగ్గరికి వచ్చేసాను దేవుని కుటుంబం సంఘం అంటే దేవుని కుటుంబమే కదా మనందరం అవయవాలే కదా మనందరికీ శిరస్సు క్రీస్తే కదా మనందరికీ శిరస్సు క్రీస్తే అయితే మనందరం అవయవాలు అయితే పౌలు గారు పిల్లల్కి అనే పనిలో ఉన్నాడు ఆత్మీయ తండ్రి ఎందులో ఉన్నాడు పిల్లల్ని అంటాడు అందుకే పౌలు గారు అంటాడు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు నేను నా సువార్త ద్వారా క్రీస్తునంద మిమ్మల్ని ఏం చేశాను కన్నాను మిమ్మల్ని కన్నాను నేను సో మరి కన్నటువంటి ఆ తండ్రిగా ఆయన ఏంటంటే పిల్లల్ని కనడం అనేక మందిని కంటున్నాడు అరిష్టోబూలు ఇంటివారట ఏం చేస్తున్నారట వాళ్ళకు వందనములు చెబుతున్నాడు అరిష్టోబూలు ఇంటి ఇంటివారికి నా వందనములు పదకొండవచనం కూడా చూద్దామా నార్కిస్సు ఇంటివారికి ఇంటి వారిలో నార్కిస్సు ఇంటి వారిలో ప్రభునందు వారికి వందనములు అంట నార్కిస్ ఇంటి వారు కూడా ఎవరి అందున్నారట ప్రభువునందు నందున్నారు ఒక కుటుంబం ప్రభువునందు ఉండడం అంటే సామాన్యమైన సంగతి అనుకుంటున్నారా అది ఎంత ఆశీర్వాద ఆశీర్వాదకరమైన కుటుంబమో తెలుసా అది ఎంత గొప్ప కుటుంబమో తెలుసా అది ఎంత ఉన్నతమైన కుటుంబమో తెలుసా ఒక కుటుంబం మొత్తం దేవుల్లో ఉండడం ఈరోజుకి చాలామంది వస్తుంటారు నా భర్త మారలేదండి అంటారు ఆవిడ బాధ వర్ణనాతీతం నా భార్య మారలేదండి అతని బార అతని బాధ వర్ణనాతీతం మా పిల్లలు మారలేదండి వాళ్ళ బాధ వర్ణనాతీతం పాపం ఇందాక నిలబడని వాళ్ళని చూస్తుంటే నాకు జాలి ఇస్తుంది ఎందుకంటే వాళ్ళకి కుటుంబాలతో దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యం వినాలని దేవుని పనిలో కొనసాగాలని ఉంటుంది కానీ ఎందుకో వాళ్ళ కుటుంబంలో కొందరు దేవునికి తమ హృదయాల్లో చోటు ఇవ్వలేకపోయారు అలా ఇవ్వలేకపోయిన కారణాన్ని బట్టి కొందరు మాత్రమే ఇక్కడికి రాగలిగారు కొంతమంది ఉంటారు ఇచ్చినట్టు నటిస్తారు దొంగలు వాళ్ళు కొంతమంది నడితే మీ ఫ్యామిలీలో అందరూ దేవుని నమ్ముకున్నారు అందరూ దేవుని నమ్మేసుకున్నారండి అందరూ దేవుని కొనసాగుతున్నారండి అందరూ దేవుని దేవుడు అంటే భయం కలిగిన కానీ ఎవ్వరూ అందులో ఒకడో ఇద్దరు దేవుని పని మిగిలిన అందరూ లోక సంబంధంగానే బ్రతుకుతుంటారు ఆ ఫ్యామిలీలో అందరూ దేవుని కోసం బ్రతకరు ఆ ఫ్యామిలీలో అందరూ దేవుని పని చేయరు ఆ ఫ్యామిలీలో అందరూ దేవుని ఇస్తాన్ని వరకు లోకాన్ని లోక సంబంధమైన ఆలోచనలు కలిగే బ్రతుకుతూ ఉంటారు కానీ పైపెచ్చి మాత్రం ఏమంటారు వీఆర్ క్రిస్టియన్స్ అందరూ క్రిస్టియన్సే మాకంత ఫెయితు మాకెంత విశ్వాసమో ఆదివారం అప్పుడప్పుడు ఇల్లు వస్తుంటాం ఆదివారం క్రమం తప్పకుండా వెళ్ళొస్తుంటారు ఎందుకంటే ఏదో హాజరేయించుకోవడానికి వెళ్ళినట్టు చదువుకోని స్టూడెంట్ హాజరేయించుకోవడానికి మాత్రమే వెళ్ళి వస్తూ ఉంటారు చూశారు అలాగా చదువు సంధ్య ఉండదు హాజరు వేసుకోవడానికి వెళ్తుంటారు అలాగే దేవుని ఎందుకు భయభక్తులు ఉండో దేవుని కోసం బ్రతకడం ఉండదు ఆదివారం చర్చికి ఇలాంటి కుటుంబాలు కోకొల్లలు మీరు ఆలోచించండి ప్రియులారా దేవుని కొరకు నిలబడిన కుటుంబాలంటే సామాన్యమైనవి కావండి అందులో మరి మరి కొన్ని కుటుంబాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు చూద్దాం గ్రంథంలో కొన్ని కుటుంబాల గురించి రాయబడ్డే కురిందీలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం నుంచి చూద్దాం రందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం త్వర త్వరగా చదవాలి స్టెఫను ఇంటి వారికి బాప్తిష్మో ఇచ్చి తినే అన్నట్టు ఎవరికి ఇచ్చారట బాప్తిస్మం స్టెఫను ఇంటివారికి ఇచ్చారట అండి అంటే ఇంట్లో అందరూ స్టెఫను ఇంట్లో వాళ్ళు అందరూ ఏం తీసుకున్నారట బాప్తీస్ ముందు తీసుకున్నారట స్టెఫిన్ ఇంట్లో అందరూ బాప్తీస్ ముందు తీసుకుని ఏం చేస్తున్నారట అదే కోరిందీలకు రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయంలో పదిహేను వచనంలో ఒక మాట కనబడుతుంది చూద్దాం అదే కోరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయము పదిహేను వచనం స్టఫని ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారడి స్టెఫని ఇంటి వారు అకయ అనే ప్రాంతంలో ఎవరట వాళ్ళు ప్రథమ ఫలము ప్రథమ ఫలము అకయ అకయలో ప్రథమ ఫలం వాళ్ళేనట అఖయ అనే ప్రాంతం పౌలు గారు సంచారం చేసిన ప్రదేశాల మ్యాప్లో మీరు చూస్తే అఖయ మీకు కనబడుతుంది చూడండి స్టెఫని ఇంటి వారు అకయ యొక్క ప్రథమఫలమై ఉన్నారని నీవు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని వండర్ఫుల్ వర్డ్ పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము ఒక కుటుంబం మొత్తం అందరూ తమ్మును తాము అప్పగించుకున్నారు తమ్ముడు తాము అప్పగించుకున్నారు దేనికోసం అప్పగించుకున్నారు పరిచర్య చేయడానికి అప్పగించుకున్నారు ప్రియులారా ఒక కుటుంబం మొత్తం తమ్మును తాము అప్పగించుకున్నారు పరిచర్య చేయడానికి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను కాబట్టి అట్టి అట్టివారికి పనిలో సహాయం చేయచు ప్రయాసపడుచు ఉండి వారి అందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అలాంటి కుటుంబాలకు మీరు విలువనివ్వాలని మీకు బుద్ధి చెబుతున్నాను అంటున్నాడు మిమ్మల్ని బతిమాలు కొంటున్నాను జాగ్రత్త అలాంటి కుటుంబాలకు మీరు విలువ విలువనివ్వండి ఈ రోజులు అలాంటి కుటుంబాలు ఎక్కడున్నాయి దేవుని కోసం కుటుంబం కుటుంబం మొత్తం బ్రతకడం అంటే అది సామాన్యమైన సంగత మీరు చెప్పండి దేవుడు ఆశిస్తున్నాడు దేవుడు కోరుతున్నాడు అలాంటి కుటుంబం కావాలి దేవుని కొరకు అలా నిస్వార్థపూరితంగా బ్రతికే కుటుంబాలు కావాలని అలా నిస్వార్థపూరితంగా నిలబడే కుటుంబాలు కావాలి తమ్మును తామే అప్పగించుకునే కుటుంబాలు కావాలి బలవంతంగా తోయకూడదు బలవంతంగా తోసే విధంగా ఉండకూడదు ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఉండదు కదా ఈరోజు ఇక్కడ మీరు 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 ఇంత చక్కగా వాక్యం వినగలుగుతున్నారు అంటే అక్కడ ఎంతోమంది పని చేస్తున్నారు ఓ మూడు వందల మంది పని చేస్తున్నారు ఈరోజు ఇక్కడ ఈ మూడు వందల మంది పనులు కాదు కూలి డబ్బులకు వచ్చిన వాళ్ళు కాదు అందులో కుటుంబాలు ఉన్నాయి తెలుసా మీకు వాక్యం వెంటనే మిమ్మల్ని అడిగాను మీలో ఎంతమంది కుటుంబాలతో వచ్చారు అంటే కొందరు చేతులు ఎత్తారు కొందరు ఏమో కూర్చొని ఉండిపోయారు కొందరు నిలబడ్డారు కొందరు కూర్చొని ఉండిపోయారు కానీ ఆ తెర వెనక పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు చూశారు వాళ్ళలో చాలామంది కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు ఆ కుటుంబాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది తండ్రి పనిలో ఉంటాడు తల్లి పనిలో ఉంటుంది పిల్లలు పనిలో ఉంటారు అసలు ఈ సెమినార్ ఇలా జరుగుతోంది అంటే ఇది ఒక టీం వర్క్ ఇది ఒక టీం వర్క్ ఆ టీంలో ఎవరు కూడా ఘనతను కోరుకునే వాళ్ళు ఉండకూడదు ఉన్నారనుకోండి మేము అక్కడ ఉండడం ఏంటి రాణిగా స్థానంలోకి వస్తూ ఉంటాం అలా ఉండరు ఎవరి పని వాళ్ళు చేసినప్పుడే కదా చక్కగా కుటుంబ వ్యవస్థ కొనసాగుతుంది ఎవరి పని వాళ్ళు చక్కగా నిర్వర్తించినప్పుడే కదా ఏ పనైనా సరే మేము చేస్తామని ముందుకొచ్చే మంచి మనసు ఉన్నప్పుడే కదా అలాగే ఆ పని చేస్తున్న వాళ్ళకున్న మరో ఇంకొక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా ఈరోజు మీరు ఈరోజు మనకి ఇక్కడ ఇంత గొప్పగా కార్యక్రమం జరగాలంటే అంటే మనందరం పోషింపబడాలంటే మరి తేనె కావాలా వద్దా లార్వా ఎదిగి పెద్దదవ్వాలంటే ఏం కావాలి పోషకాలు కావాలి మరి ఆ పోషకాలని సమర్పించింది కూడా వాళ్ళే ఆ పోషకాలని సమకూర్చింది కూడా వాళ్ళే మా ఊరిలో ఉన్న సంఘం తరపు నుంచి ఇంత తరపు నుంచి ఇంత స్పాన్సర్ చేస్తున్నాం అని చాలామంది పిల్లలు స్వార్థపూరితంగా ముందుకొచ్చారు అందుకే మీలో చాలా మంది మీకు తెలుసు కొంతమంది వచ్చి ఈరోజు అన్నయ్య మా దగ్గర ఛార్జీలకు మాత్రమే డబ్బులు ఉన్నాయన్నయ్య టోకెన్స్ అవి తీసుకోలేమని అంటే ఫ్రీగా టోకెన్స్ ఇచ్చాం కదా చాలా మందికి ఇచ్చారు మీరు అందరూ ఫ్రీగా భోజనం చేస్తున్నారంటే ఎంతోమంది కష్టం ఉంది అందులో అర్థమవుతుందా మీలో చాలా మంది ఫ్రీగా ఈరోజు అన్నం తిని వాక్యం వినగలుగుతున్నారు ఇక్కడ చక్కటి వాతావరణంలో కూర్చోగలిగారు పైన ఇన్ని చక్కటి ఏర్పాట్లు కొన్ని ఇబ్బందులు ఉన్నా లేవని నేను అనట్లేదు తగ్గించుకొని శ్రమ శ్రమకు ఓర్చుకొని దోమల బాధ భరిస్తూ ప్లేస్ లేకపోయినా అడ్జస్ట్ అవుతూ వాక్యం కావాలి కదా మాకని చక్కగా వాక్యం వినగలుగుతున్నారు ఈరోజు కుటుంబాలన్నీ అంటే ప్రియులరా దాని వెనక నా సహోదరి సహోదరుల కష్టం ఉంది కేవలం ఇక్కడున్న వాళ్ళే కాదు దూర ప్రాంతాల్లో ఉండి సహకరించిన పిల్లలు కూడా ఉన్నారండి దూర ప్రాంతాల్లో ఉండి సహకరించిన పిల్లలు కూడా ఉన్నారు సో ఇది ఒక కుటుంబం ఎవరి కుటుంబం దేవుని కుటుంబం అందుకే అక్కడ ఏమంటాడంటే పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు పరిచర్య చేయుటకట ఈ కుటుంబం తమ్మును తామే ఏం చేసిందట అప్పగించుకుంది స్వార్థం ఉందనుకోండి రాదు ఇక్కడికి అలా పని చూసుకుపోతుంటారు కుటుంబం అండి ఇక్కడ కనబడదు మనకి మనకి ఎందుకండి అనుకుంటారు అంతే కదా కొంతమంది మనకి ఇక్కడ కనబడరు ఎందుకు కనబడరు అంటే ఇది మన చెన్నరు కదండి సరదాగా వచ్చాం అంతే ఇది ఎవరిదో చూసారా క్రీస్తుది కదా ఇక్కడ ప్రకటింపబడుతున్నది క్రీస్తు కదా ఇక్కడ మహిమపరచబడుతున్నది క్రీస్తు కదా ఇక్కడ బోధింపబడుతున్నవి బైబిల్లోని సంగతులు కదా అప్పుడు ఇది మీది కాదా ఇది ఐఫర్ గార్డోడి సెమినార్ మరి నువ్వు ఏ గాడ్డోడివి ఇంకో గార్డు ఇది ఎవరు చెమినారట ఐ ఫర్ గాటా ఎంత సంకుచిత స్వభావంతో కూడుకున్న మాటలు తెలిసావి తప్పండి విఆర్ ఆల్ వన్ ఎస్ వియర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ మనమందరము అందరము క్రీస్తునందు ఏకమై ఉన్నాం ఇదొక కుటుంబం ఒక కుటుంబం నిలబడింది పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్మును తామే అప్పగించుకుంది వాళ్ళు ఆ పని ఈ పని ఉండదు అన్ని పనులు చేస్తారు నేను ఇదే చేస్తా జైను అనే స్వభావం ఉండదు ఉండకూడదు అలా ఉంటే యు ఆర్ నాట్ ఏ రియల్ క్రిస్టియన్ దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను అంతం వరకు చేపట్టిన వాడు ధన్యుడు ఆశీర్వాదం వాడి మీదే నిలిచి ఉంటుంది ఈరోజు నేను ధైర్యంగా గర్వంగా చెప్తున్నాను ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లల కుటుంబాల మీద దూర ప్రాంతంలో ఉన్న చాలా మంది కుటుంబాల మీద తప్పక దేవుని ఆశీర్వాదం నిలిచి ఉంటుంది దానికి కారణం వారి యొక్క సమర్పణ జీవితం వారి యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితం తమను తామే త్యాగం చేసుకునేటువంటి జీవితం సహోదరుల కొరకు ఏమి పెట్టబద్దులమై ఉన్నామట ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం మనం అలాంటివి ఏం చేయంగా తేంటే చచ్చిపోతుందంటే ఆ మాట దానికి అప్లై అవుతుందండి దానికి అసలు తెలియనే తెలియదండి కానీ అలా చేసి మనకు పాఠం నేర్పిస్తుంది నువ్వు వెళ్ళి తేన్ తేనె పట్టు దగ్గరికి వెళ్ళి చూడు ఏం చేస్తావు లాగి చూడు కొంత తేనె పీకేసుకుందామని చూడు అది నీది కాదు యాక్చువల్లీ దానిదే అది నీ కోసం పెట్టలేదు యాక్చువల్లీ దానికోసమే పెట్టుకుంది కానీ మనకు అవసరం కాబట్టి బలవంతంగా తెచ్చేసుకుంటా కబ్జ దౌర్జన్యం మొన్న ఫేస్బుక్లో పోస్ట్ చూశానండి ఒక జాలరి కొడుకు నాన్న నాకు ఆకలిగా ఉంది అని అడుగుతున్నాడు ఉండరా వస్తది కంగారు పడకని గాలం వేశాడు ఒక పెద్ద చేప ఆహారం కోసం వెళ్తుంటే వెనక చేప అంటుంది మమ్మీ నాకు ఆకలిగా ఉంది అంటే ఉండు తెస్తాను అది చూసినప్పుడు అరే అనిపించింది నిజమే కదా అనిపించింది నిజమే కదండి గాలానికి ఉన్న ఎర్ర దాన్ని చేప వెళ్ళి కొరుకుతుంది ఎందుకు కొరుకుతుందండి ఆ తిని తన కుటుంబానికి పెట్టడం దానికో ఫ్యామిలీ ఉంది కింద పైన కొడుకు అడుగుతున్నాడు డాడీ ఆకలిగా ఉంది డాడీ అంటే వెయిట్ 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 వస్తుంది కింద ఉంది ఎరేజా కిందనున్న పిల్ల చేప కూడా అడుగుతుంది మమ్మీ ఆకలిగా ఉంది మమ్మీ వెయిట్ వెయిట్ వస్తుంది పాప మా పాపకి ఆ పిల్లకి తెలీదు అమ్మ ఆహారం అయిపోతుందని అది అయిపోబోతుంది ప్రకృతిలో దౌర్జన్యం చేసేవాడు ఎవడయ్యా నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాడంటే మనిషే నిజమే దౌర్జన్యం చేసే బతుకుతాం మనం అంత దౌర్జన్యమే కోళ్ళు తినేస్తాం ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాం పాపం ఎన్ని కుటుంబాలు ఏడిస్తాయా చిన్నప్పుడు అంటే మా నాన్నగారు దోళ్ళు ఒట్టిపోయిన తర్వాత అమ్మేసేవారు మా గేదెల ఫారం ఉండేది అప్పుడు కూడా దోళులు ఒట్టిపోయిన తర్వాత అమ్మేసేవాళ్ళం పెద్దది అయిపోయిన తర్వాత అమ్మేస్తుంటే ఆ దోళు దోళు బేరగాళ్ళు వచ్చేవారు దోళ్ళను పట్టుకెళ్ళిపోయేవారు ఆ పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఆ గేదెలు అరిచేవి మా ఇంట్లో ఇరవై ఏళ్ళు ఒక గేదె ఉందండి ఇరవై ఏళ్ళు పైన ఉంది ఉండేది అది నలగేది కాదు అది ఎర్రగేదే మా ఊళ్ళో అందరూ విచిత్రంగా చూసేవారు వీళ్ళ ఇంట్లో ఎర్రగేది ఉంటుందండి స్పెషల్ దాని పాలు కూడా బలి ఉండేవి చిన్నప్పటి నుంచి సమృద్ధిగా పాలు దాకా పెరిగాం ఆ వాటిని చూస్తుంటే బాధేసేది అసలు ఆ దూడం తీసుకెళ్ళిపోతుంటే బేభత్సంగా అరుస్తూ ఉండేవి అవి ఎంత ఏడ్చేవో దూరం అవడం ఇష్టం లేక అదే ఆ రోజు మ్యాత్ తినేది కాదు గడ్డేస్తే తినేది కాదు తౌడు పెడితే తినేది కాదు నీకు ఇష్టమైన కుర్తు పెట్టను తినవే బాబు అంటే తినేది కాదు అది అరుస్తూ ఉండేది ఎంతసేపరిచేది ఉందండి ప్రేమ కానీ మనకు లేదు కదా మనకుందా మనమన్నీ మనం అంత డబ్బుతో ముడిపడిన బంధాలండి ఉంటే ప్రేమ లేకపోతే పోపో అవసరంతో ముడిపడిన బంధాలు ఈరోజు ఎక్కువ బంధాలు అవసరంతో ముడిపడినవి నీకు ఏదైనా అవసరం ఉంటేనే వాడితో కొనసాగుతాం అవసరం లేకపోతే మనకు వదిలే స్వార్థపూరితమైన బంధాలు ప్రకృతిలో మనకి ఎన్నో పాఠాలు ఆ కుటుంబాలు నేర్పిస్తున్నాయి పరమతండ్రి పాటలో పాట వినగానే నిజంగా చెప్తున్నా నేనే పాట వింటూ ఏడ్చానండి రాసినోడిని రాసినోడిని పరమతండ్రిలో చరణాలు వింటూ నేనే నాకే వచ్చింది కారులో రోజూ వింటున్నాను పాట పూర్తిగా నా దగ్గర ఉంది కదా సో నాకే వచ్చింది మనసున్న ప్రతి ఒడే ఏడుస్తాడండి అంత బాగుంటుంది అది పల్లవి చాలా ఎనర్జెటిక్గా ఉంది అనుకోకండి చరణాలు చాలా ఆలోచింపజేసేవిగా ఉంటాయి నిన్ను అడుగుతాయి నిన్ను తడతాయి అవసరమైతే నిన్ను తొంతాయి నిన్న ఎత్తరలేప్తాయి నీతో మాట్లాడతాయి నిన్ను ప్రశ్నిస్తాయి నిన్ను సమాధానాలు ఇవ్వమని నిలదీస్తాయి అలాంటి మాటలు అందులో ఉంటాయి సో అవి మనకి పాఠాలు నేర్పిస్తున్నాయి మనం మాత్రం వాటి వద్ద నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్ కుటుంబ వ్యవస్థ ఎంత చిన్నాభిన్నం అయిపోయిందండి ఎంత చిన్న భిన్నం అయిపోయింది కుటుంబ వ్యవస్థ ఎవరి స్వార్థం వాడిది ఎవరి ఎవరి స్వార్థపూరితమైన ఆలోచన విధానం వాడిది మన అనే భావన నశించిపోతుంది నేను అనే భావన పెరిగిపోతుంది కానీ ప్రియులరా పరిశుద్ధులకు పరిచర్య చేసే కుటుంబాలు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని కుటుంబాలు పొందుకుంటాయండి శాశ్వతమైన దీవెన పొందుకుంటాయి మీరు అంటే డబ్బు పలుకుబడి ఇంకేదో ఎదిగిపోవడం అనుకోకండి అంటే ఏంటో తెలుసా బ్రతికినంత కాలం దేవుని కోసం దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ దేవుని మార్గాల్లో నడుస్తూ ఆయన పని కొరకు ప్రయాసపడుతూ ఆయన ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ ఆయన పని కొరకు పరిశుద్ధులకు చేసే పరిచర్య కొరకు తమను తామే సమర్పించుకుంటూ యథార్థంగా బ్రతుకుతాయి చూశారు అంతకంటే ఆశీర్వాదం ఇంకేముంది చెప్పండి మనకి కోట్లు సంపాదించినా లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం ప్రభు దగ్గర మంచి పేరు సంపాదించుకున్నా లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్తాం భూమి మీద నుండి ఆయన దగ్గరికి వెళ్ళే బ్రతుకు బ్రతకటం నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నారా లేక లోకంలో కోట్లు గడించే సుఖపాఠమే నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నారా ఏది నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నారు చెప్పండి ఇక్కడ వీళ్ళ కుటుంబం చూస్తుంటే ఎంత ముద్దు వస్తుందండి కుటుంబం అది పరిశుద్ధులకు పరిచయ చేయుటకట తమ్మును తామే అప్పగించుకున్నారట అట్టి వారికి పనిలో సహాయము చేయచ్చు అన్నాడు చూడండి పనిలో సహాయము చేయచు ప్రయాసపడుచు ఉండి వారందరికీ మీరు విధేయులై ఉండాలని మిమ్మల్ను బతిమాలు కొనుచున్నాను అంటాడు మరో కుటుంబం చూద్దాం పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ చూద్దాం పిల్లరా నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనములు చెప్పున్నారు కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు ఎంతమంది ఇంటి వారు ఇంటి వారు ఎంతోమంది ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయండి దేవుల్లో ఆ రోజుల్లో చాలా కుటుంబాలు నిలబెట్ట నిలబెట్టేశాడు పౌలు గారు చాలా కుటుంబాలు కట్టేశాడు చాలా కుటుంబాలు దేవుని పనిలో నిమగ్నమైపోయాయి చాలా కుటుంబాలు ప్రభు కొరకు తమ్మును తామే అప్పగించేసుకున్నాయి ప్రభు కొరకు అప్పగించేసుకున్నాయి మా కుటుంబం దేవుని పని కోసం అంతే నా భర్త దేవుని పని కోసం నా భార్య దేవుని పని కోసం నా బిడ్డలు దేవుని పని కోసం నా తల్లిదండ్రులు దేవుని పని కోసం నా చెల్లెలు నా అన్న నా అక్క నా తమ్ముడు నా కుటుంబం అంతా దేవుని పని కోసమే సమర్పించుకున్నాం మేము అలా అంత సమర్పణ ఉందండి మన దగ్గర చాలామంది తల్లిదండ్రులు ఏం ఆడతా తెలుసా పెద్దోడి అండి దేవుని పనికి ఇచ్చేద్దాం అనుకుంటున్నావు అండి చిన్నోడిని ఎవరి పనికి ఇస్తావు మరి దెయ్యం పనికాయన్ని ఎవరి పనికి ఇస్తావు ఆయన్ని దెయ్యం నువ్వు నువ్వెవరి పనికి వెళ్తావు నువ్వు దెయ్యం పనికినా పెద్దోడిని ఇచ్చేస్తావా చిన్నోడిని ఇట్టేస్తావా కుటుంబాలు దేవుని పనిలో ఉండాలంటే ఏందండి పనికి మన మాటలు ఇస్తా చిన్నోడిని ముందు అనుకున్నామండి పుట్టినప్పుడు అనుకున్నామండి మరి నువ్వేం చేద్దామని దేవుని పని అనేది కుటుంబానికి ఒక్కడికా గవర్నమెంట్ జాబ్ ఏమో అందరికి వచ్చేయాలనుకుంటామా దేవుని పని ఏమో కొందరికి అనుకుంటామా సచివాలయం పోస్టులు ఇస్తాం ఏజ్తో పని లేదు ఇంట్లో అందరికి ఇచ్చేస్తామంటే వద్దని కూడా ఎవడన్నా ఉంటాడా పళ్ళుడు పని ముసలుడు కూడా ఏదో పుస్తకాలైనా చదువుతాను బాబు ఆ సచివాలయం పోస్ట్ ఏదో నాకు ఇచ్చేయంటాడు ఏదో పని చేస్తాను బాబు ఆ పోస్ట్ ఏదో నాకు ఇచ్చే దేవుని పని అనేసరికి ముసలి వాళ్ళు కదండి దేవుని పని అనేసరికి ముసలితనం అడ్డొచ్చిందా దేవుని పని అనేసరికి వయసు అడ్డొచ్చిందా దేవుని పని అనేసరికి జండర్ అడ్డు వచ్చిందా ఏ వస్తుంది నీకు దేవుని పని అనేది చాలా అడ్డు వస్తాయి దేవుని పని అనేసరికి స్వార్థం పెరిగిపోయిందండి మనిషిలో తప్పు కదండి ఆయన మనల్ని భూమి మీద పుట్టించుకున్నదే ఆయన కొరకు వాడబడ్డానికి నా నిమిత్తము నేను సృజించిన నా జనులు అన్నాడు కదా నువ్వు ఎవరి కోసం అంటే దేవుని కోసమే కదా నేను ఎవరి కోసం అంటే దేవుని కోసమే కదా నిన్న ఆయన ఎలా వాడుకుంటే అలా వాడబడటానికే కదా నీ కుటుంబం ఎవరి కోసం అంటే దేవుని కోసమే కదా మరో మాట చూద్దాం ప్రిలరా తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చూద్దాం తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఆసియాలోని వారందరి నట ఆయన్ని విడిచి వెళ్ళిపోయారట పౌల్ గారిని వదిలేపోవడం ఏందో అంతే సాతానలా కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషుల హృదయాల్ని పాడు చేస్తుంటాడు గలిబిలి చేస్తుంటాడు అప్పుడప్పుడు యథార్థంగా సేవ చేసే సేవకుని కూడా మనం వదిలేస్తుంటాం ఎందుకో తెలియదు నీతిమంతులైన సేవకులను కూడా మనం కావాలని పక్కన పెడుతుంటాం ఎందుకో తెలియదు ఏవో దురద మాటలో లేకపోతే చెడు మాటలో పనికి మన కీడి కల్పించే మాటలో చాలామంది వినటానికి ఇష్టపడుతూ ఉంటారు విడిచి వెళ్ళిపోయినట్టు ఎందుకో తెలియదు వారిలో పుగిళ్ళు ఉన్నాడట హెర్ముగుని అని వారు ఉన్నారట ఆ తర్వాత అంటాడు ప్రభు ఒనేసి ఫోర్ ఇంటి వారి ఎందు కనికరము చూపును ఎంత పెద్ద పదం పడిందో తెలుసా ఎంత పెద్ద పదం ఒక దైవజనుడి నోటి వెంట వస్తుందో తెలుసా ప్రభు ఏ ఏ కుటుంబం కోసం ఒక దైవజనుడు గుర్తు దైవజనుడు ఒక కుటుంబాన్ని గుర్తుపెట్టుకుని మరి మాట్లాడుతున్నాడు పిల్లల్ని అంటాడు మన తమ్ముడికి చెప్పా కేవలం కన్వీనర్లే గొప్పోళ్ళని చెప్పగలరా చిన్న కన్వీనర్ మూడు రోజులే ప్రయాసపెడతాడు దైవజనుడు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రయాసపడతాడు కాదా కన్వీనర్ మూడు రోజులే ప్రయాసపడతాడు ఆ మూడు రోజులకే ప్రపంచం అనుకుంటాడు నూతుల కప్పులాగా కానీ మూడు వందల అరవై ఐదు రోజులు చూడ్డు కానీ సేవకుడు మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తాడు చూడండి మీరు మీరు ఆలోచించండి ఎంత చక్కటి విషయాలు ఇక్కడ రాయబడ్డాయంటే ప్రభు ఒనేసి ఫోర్ ఇంటి వారి ఎందు కనికరము చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యను గూర్చి సిగ్గుపడక ఖైదీ దగ్గరికి వెళ్ళడానికి ఎవరిని ఇష్టపడతారండి సిగ్గుపడతారు మీ వాడు ఎక్కడున్నాడంటే మా వాడు జైల్లో ఉన్నాడండి నేను గర్వంగా చెప్తామా చెప్పలేమండి సిగ్గు అనిపిస్తుంది కానీ నట సిగ్గుపడలేదట ఆయన సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతకి కనుగొని అనేక పర్యాయాలు ఆదరించిందట ఆ కుటుంబం ఒక దైవజనుణ్ణి ఆదరించినటువంటి కుటుంబం ఒక దైవజనుణ్ణి ఆదరించింది మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నువ్వు బాగుగా ఎరుగుదువు తిమోతికి చెప్తున్నాడు ఒనేసి ఫోరు ఎంత ఉపచారం చేశాడు తెలుసా ఏపీలో ఉన్నప్పుడు ఎంత ఉపచారం చేశాడు తెలుసా అది నువ్వు బాగుగా ఎరుగుదువు ఆ దినమందు అతడు ప్రభువు అన్న కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక గ్రాంటెడ్ అంతే గ్రాంటెడ్ ఇప్పుడు పుగిల్లో అనే అనేవాళ్ళకు కూడా గ్రాంటెడ్ ఏంటో తెలుసా శాపం నిజమే అలక్షచంద్రుని కంచరివాడు నాకు చాలా కీడు చేశాను ప్రభు అతనికి ఏమిచ్చుగాక ప్రతిఫలమిచ్చునుగాక ఆ ప్రతిఫలం ఎలాంటిదండి అది దీవెనాది శాపమా చెప్పండి దీవెనా శాపమా శాపమేనండి అది దీవెన కాదు అది దేవుని పనిలో నిజమైన ఆశీర్వాదాలు ఎన్నున్నాయి తెలుసా లోతైన ఆశీర్వాదాలు ఎన్నున్నాయి తెలుసా ఒక కుటుంబం నన్ను ఆదరించిందని గొప్పగా చెప్తూ ప్రభుకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఆ కుటుంబాన్ని కనికరించు ప్రభువ ఆ కుటుంబం చాలా మేలు చేసింది ప్రభువా నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంది నా పనికి సహకరించింది నీ పనికి సహకరించింది ఆ కుటుంబాన్ని మర్చిపోక ప్రభు ఆ కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకో నీ పనికి సహకరించిన కుటుంబం ప్రభు అది నీ కొరకు కష్టపడుతున్న కుటుంబం ప్రభు అది వాక్యపు వెలుగులోనే నడిపిస్తుంటే నడుస్తున్న కుటుంబం ప్రభు అది దయతో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడుగుతున్నాడండి ప్రభు ఆ ఇంటి అందు కనికరము చూపును గాక ఇంటివారి ఎందు టోటల్ ఇల్లు మొత్తం కుటుంబం మొత్తం కనికరం చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడకుండా శ్రద్ధగా నన్ను వెతికాడు కనుగొన్నాడు అనేక పర్యాయాలు ఆదరించాడు మరియు అతడు ఎఫెసిలో ఎంతగా ఉపచారం చేశాడు అది నువ్వు కూడా బాగా ఎరుగుతూ ఆ దినమునందు అతడు ప్రభు కనికరము పొందునట్లు పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక ప్రభు అనుగ్రహించును గాక నిజమైన ఆశీర్వాదం ఒక దైవజనుడి నోటి వెంటొస్తున్న ఆశీర్వాదం అది ఎంత గొప్ప విషయం చెప్పండి ఈరోజు ఎంత మంచిగా సెమినార్ జరుగుతుంది చాలా కుటుంబాలు కష్టపడుతున్నాయి అందులో రెండో మూడు ఉంటాయి కుటుంబాలు కొన్ని మాకు ఉప్పు తక్కువ మా పప్పు తక్కువ పోయింది నువ్వు ఎవరికోసం వచ్చావు ఇక్కడికి దేవుని కోసమేనా నీ కోసమా ఎవరి కోసం చేస్తున్నావు మనుషుల మెప్పు కోసమా దేవుని మెప్పు కోసమా దేన్ని బిగబడుతున్నావు అననీ చెప్పారు అలా ఉన్నావా నీ ఆశ ఏంటి నీ ప్రయాసం ఏంటి నీ గోల్ దేనికోసం నీ కుటుంబం ఎక్కడ ఎదగాలనుకుంటున్నావు నీ కుటుంబం ఎలా కట్టబడాలనుకుంటున్నావు నీ కుటుంబం ఎవరిలో వర్దేళ్లాలనుకుంటున్నావు నా స్వార్థపు చీకట్లను తొలగించుకోవా ఇంకా చీకట్లోనే కాలం గడుపుతావా అనే చీకటిని తొలగించుకోవా కీర్తి కోసం వెంపరలాడుతున్నాయి ఎంతకాలం ఉంటుంది నీ కీర్తి ఒక్కసారి శ్మశానంలోకి వెళ్ళి ఒక్క అరగంట కూర్చుండ్రా ఒక్క అరగంట కూర్చుండ్రా కీర్తి కోసం ప్రయాసపడతావా నీ తలాంతి ఏంటి నీ సామర్థ్యం ఎంత నువ్వు ఏ భారం మోయగలవు ఎంత భారం మోయగలవు నువ్వు ఎంత బరువు మోయగలవు ఇవే ఆలోచించవా దేవుడు నీ కప్పగించిన పనిని ఆ పరిధి మేరకు నమ్మకంగా జరిగిస్తున్నావా లేదు అది జోడు ఫస్ట్ అందుకే నీకు తేనెటీకలు చూపించా వేటి పని అవి సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి వేటి పని అవి సక్రమంగా ఒక మరొకటి వేలు పెట్టట్లేదు అవి సక్రమంగా పని నిర్వర్తిస్తున్నాయి అప్పుడే కదా కుటుంబం చక్కగా ఉంది మన కుటుంబంలో చూడండి నాన్న పని నాన్నదేనా నాన్న పని అమ్మ చేస్తుందా అమ్మ చేయగలదా నాన్న పని చేయదు నాన్న పని నాన్నదే అమ్మ పని అమ్మదే అన్న పని అన్నదే తమ్ముడి పని తమ్ముడిదే చెల్లి పని చెల్లిదే అక్క పని అక్కదే పిల్లల పని పిల్లలదే అందరి పని అందరూ సక్రమంగా నిర్వర్తిస్తేనే కదా కుటుంబం అవుతుంది అలా చేస్తేనే కుటుంబం అవుతుంది అమ్మ పని నాన్న చేస్తానని నాన్న పని అమ్మ చేస్తాను అన్నాడు అనుకోండి వాళ్ళు సాధించగలరా ప్రగతిని ఆ కుటుంబం సాధించగలదా ప్రగతిని సాధించలేదండి దేవుని పని కూడా ఉన్నతంగా జరగాలంటే దేవుడు ఎవరిని ఏ స్థానంలో నియమించాడో ఆ స్థానంలో మనం ఒదిగిపోవాలి దేవుడు ఎవరికి ఏ బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించాలి అంతేగాని పనికి మాలని వాటి కోసం ఎల్కేజీ పిల్లల్లాగా ఆలోచించకూడదు ఎల్కేజీ పిల్లలు చూసారా వాడు ఎక్కువ తిన్నాడండి నాకు పెట్టలేదండి వాడిని పొగిడారండి నన్ను పొగడలేదండి వాడి పేరు మాట్లాడారండి నా పేరు మాట్లాడలేదండి బైబిల్ ఎవ్వరూ అలాంటి లేరు ఎందుకంటే కుటుంబాలు మొత్తం ఎవరికి డెడికేషన్ అది డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు అలాంటి డెడికేషన్ ఉండాలి ప్రియులరా మన జీవితాల్లో ఈరోజు ఈ కుటుంబాల గురించి మనం చదువుకుంటున్నామంటే దానికి కారణం ఏంటండి ఆ ఫ్యామిలీస్ మొత్తం తమ్మును తామే దేవునికి ఏం చేశారు అప్పగించేసుకున్నారు లేకపోతే మనం మాట్లాడుకోగలిగే స్థితిలో ఆ కుటుంబాలు ఉండేవా రాత్రి మీరు రియలైజ్ అవ్వాలి మనం ఏంటో తెలుసుకోవాలి మన పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి అదే ఓనేసి ఫోర్ గురించి ఇదే తిమోత్తికి రాసిన రెండో పత్రికలో నాలుగో అధ్యాయం పంతొమ్మిదో చూడంలో కూడా మాట్లాడుతున్నాడు చూడండి మర్చిపోలేదు మర్చిపోలేకపోతున్నాడు ఆ కుటుంబం అందుకే ప్రెస్కకు అకులకు వనేసి ఫోర్ ఇంటి వారికి నా వందనాలు చెప్పండి అంటాడు ఒనేసి ఫోర్ ఇంటి వారికి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు దేవుని పనిలో నిలబడినటువంటి ఫ్యామిలీస్ ఇవి రియల్ ఫ్యామిలీస్ అండి అలా ఉండాలండి ఫ్యామిలీ అంటే భర్త ఒక చోట భార్య ఒక చోట పిల్ల ఒక చోట చిన్నప్పుడు పాట పాడుకునేవాడిని కోడి ఒక కోనలో పుంజి ఒక కోనలో అంటు స్కూల్లో పాడించేవారు పాటల పోటీలు పెట్టి పిల్లలేమో తల్లడిల్లి ప్రేమ లేని కోనలో అంటూ అది సినిమా పాట అనుకుంటున్నది అలా ఉన్నాయండి ఈరోజు జీవితాలు ఒక్కొక్కడొక ఒక దారి ఒక్కొక్కడొక మార్గం ఒక్కొక్కడొక ఆలోచన విధానం బైబిల్ అలా ఉండవు చూద్దాం చూడండి మరో మరో మాట చూద్దాం అపోస్తుల కార్యాల పదహారవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినాం అపోస్తు పదహారు అధ్యాయం ముగించుకుందాం ముప్పై మూడో వచ్చినాం రాత్రి ఆ గడియలోనే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమందిట చూడండి ముప్పై వచ్చిన చూద్దాం వారిని వెలుపలకు తీసుకొచ్చాయి ఎలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అన్నాడట అందుకు వారు ప్రభు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి ఇంటివారును రక్షణ పొందుతురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి ఫ్యామిలీ మొత్తం వాక్యం విన్నారట ఫ్యామిలీ మొత్తం వాక్యమైన తర్వాత ఏం జరిగిందట రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరూనూ బాప్తిష్మము పొందిరి చూసారా అతడును అతని ఇంటి వారందరూనూ ఏం పొందారట బాప్తిష్మం పొందారట ఇంటి వారందరూ దేవుని పనికి తమ్మును తాము అప్పగించుకుంటున్నారు బాప్తీస్మం పొందారు అంటే అక్కడి నుంచి ఏం ప్రారంభమైపోయింది జీవితంలో పరిచర్య ప్రారంభమైపోయింది తేనెటేగగా మారిపోయిందో ఇమ్మీడియట్గా అది కూడా ఎందులో అడుగుపెట్టేసింది పనులు అడుగుపెట్టేసింది కుటుంబం కోసం కష్టపడతాయి ఏగలవు అది వాటి బాధ్యత ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి ఆ కుటుంబాన్ని ఇంకా పెంచాలి రాజ్య విస్తరణ అనేకుల్ని చేర్చాలి రాజ్యంలోనికి ఆత్మల సంపాదన ఇది మన ధ్యేయం ఇది మన లక్ష్యం ప్రభులో నిలబెట్టడం అప్పుడే నిజమైన ఆశీర్వాదం మనకి చాలామంది అనుకుంటారు ఎందుకంటే ఇంత కష్టపడిపోతున్నారు వెళ్ళి సెమినార్స్ అంటే ఏంటి ఎందుకు ఈ సెమినార్స్ అంతా అన్యుడు అనుకుంటాడు ఏందండి ఏదో విదేశాల నుంచి డబ్బు వచ్చేస్తుంది వీళ్ళు ఏదో చేసుకుంటారు అనుకుంటాడు